తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ గారి ఏఎన్ఆర్ గారి హవా నడుస్తున్న రోజుల్లో ఆ టాప్ హీరోల తర్వాత హీరోగా గుర్తింపు పొందిన అందాల నటుడు జానపద హీరో నాటి యువతల కళల రాకుమారుడు కాంతారావు గారు కాంతారావు గారు నల్గొండ జిల్లా గుదిబండ గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై మూడులో కేశవరావు సీతారామమ్మ దంపతులకి జన్మించారు కాంతారావు గారి పూర్తి పేరు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు కత్తి కాంతారావు గారంటే తెలుగు నాట తెలియని వారుండరు కాంతారావు గారు ఏడాది వయసులోనే తన తండ్రిని కోల్పోయారు చదువుకునే రోజుల్లోనే నాటకాల పట్ల ఆకర్షితులయ్యారు కాంతారావు గారు తన గ్రామ మున్సబ్గా ఉన్న రోజుల్లో వారి గ్రామానికి సురభ నాటక సమాజం వారు రావడం జరిగింది మున్సబ్ హోదాలో ఉన్న కాంతారావు గారికి ఆ ప్రదర్శన ఆహ్వానం అందింది ఆ నాటకాలను చూసిన తర్వాత ఆయనలో నటించాలనే కోరిక బలంగా పెరిగింది తెలుగు సినిమా రంగంలో అనేక సాంఘిక జానపద పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు గారు నిర్దోషి చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు హెచ్ఎం రెడ్డి గారు తీసిన నిర్దోషి సినిమాతో స్టార్ట్ చేసి నాలుగు వందల యాభై పైగా సినిమాల్లో నటించారు కాంతారావు గారు విఠలాచార్యులు గారి దర్శకత్వంలో వచ్చిన జానపద చిత్రాల్లో కథానాయకుడిగా ధీరో నటించి పేరు సంపాదించారు కాంతారావు గారు కత్తిపట్టిన జానపద వీరుడంటే గుర్తు వచ్చేది కాంతారావు గారే నారదుడిగా కృష్ణుడిగా రాముడిగా నటించి లవకుశ సినిమాలో లక్ష్మణుడిగా నటించిన కాంతారావు గారు రాష్ట్రపతి అవార్డుని అందుకున్నారు ఎన్టీఆర్ గారికి ఏఎన్ఆర్ గారికి సమకాలీకులుగా గుర్తింపు పొందారు కాంతారావు గారు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు రెండు కళ్ళైతే వాటి మధ్య తిలకం వంటి వారు కాంతారావు గారని దాసర్ నారాయణరావు గారు వర్ణించారు ఒక దశాబ్దం పాటు హీరోగా సెకండ్ హీరోగా ఎన్నో పాత్రలు పోషించారు కాంతారావు గారు నారదుడి పాత్రకు కాంతారావు గారిని తప్ప మరెవరిని ఊహించుకోలేనంత మెప్పించారు జానపద హీరోగా కాంతారావు గారికి తిరుగులేదు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేశారు కాంతారావు గారు కాంతారావు గారి సతీమణి హైమావతి గారు వీరికి నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి ఎవరికీ హాని చెయ్యని ఎలాంటి దురాలవాట్లు లేని మనిషి కాంతారావు గారు ప్రేక్షకుల మనసులో చెరిగిపోని ముద్ర వేసిన కాంతారావు గారు తన ఎనభై ఐదవ ఏటా రెండు వేల తొమ్మిది మార్చి ఇరవై రెండున క్యాన్సర్ వ్యాధితో హైదరాబాదులో కన్నుమూశారు